अल्लूर जिल्ला पाडेरु पाठशाला विलीनं पै पाडेरुलो तेलुगुदेशं पार्टी माजी एम्मेल्ये गिड्डी ईश्वरी आध्वर्यंलो निरसनलु प्राथमिक पाठशालालोने 3 4 5 तरगतुलनु उन्नत पाठशालालो विलीनं चेयालंटू वैसीपी प्रभुत्वं तीसुकोच्चिन जीवोनु रद्दु चेयालनि विद्यार्थुल तल्लिदंड्रुलतो कलिसि पाठशालाल मुंदु निरसन माजी एम्मेल्ये गिड्डी ईश्वरी मात्लाडुतू 3 4 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కిలోమీటరు 3 కిలోమీటర్ల రేడియేషన్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో కలపడం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాం. గతంలో రాజశేఖర్ రెడ్డి విలీన ప్రక్రియ చేసి సంక్షేమ పాఠశాలలంటూ పాఠశాలలను అభివృద్ధి చేయకుండా ఉపాధ్యాయులను నియమించకుండా విద్యా వ్యవస్థను తూట్లు పొడిచిన సంఘటన మనం చూసాం. అప్పుడు కూడా విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. పాఠశాల విలీన ప్రక్రియ ప్రభుత్వం వెంటనే ఆపాలి. పాఠశాల తరగతుల 3 4 ఎకరాల విలీన ప్రక్రియను ఆపాలి. ఆపాలి ఆపాలి. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. 4 5 తరగతుల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని కిలోమీటర్ 3 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి హై స్కూల్కి విలీనం చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారో దానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దానికి నిరసనగానే మా జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పాఠశాల పరిధిలో మేము వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈ విలీన ప్రక్రియను చేసి సక్సెస్ పాఠశాలలంటూ మొత్తం పాఠశాలని అభివృద్ధి చేయకోకుండా అక్కడ సరైనటువంటి ఉపాధ్యాయుల్ని నియమించుకోకుండా విద్యా వ్యవస్థని తూట్లు పొడిచినటువంటి పరిస్థితిని మనం చూసాం. అప్పుడు కూడా ఉపాధ్యాయ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇటు పోరాటం చేసింది. దానినే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కిలోమీటర్ 3 కిలోమీటర్లు రేడియస్లో ఉన్నటువంటి పాఠశాలని 3 4 5 తరగతుల పిల్లల్ని హై స్కూల్కి తీసుకొని వచ్చి విలీనం చేయమని చెప్పి వాళ్ళ ఆర్డర్లు జీవోలు ఇచ్చినటువంటి దానికి పూర్తిగా మేము తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో భద్రంగా ఇంటి దగ్గర నుంచి స్కూల్ దగ్గరికి దిగబెట్టి మళ్ళా తీసుకొని వెళ్ళి లేదంటే కనుక ఒకవేళ వాళ్ళకి అందుబాటులో పక్కనే ఉంటుంది కనుక ఇల్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా 1:20 రేషియోలో ఉపాధ్యాయ విద్యార్థి రేషియో ఏదైతే ఉందో ఈరోజు ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల్ని నియమించకపోగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని కూడా ఆ 3 4 5 తరగతులు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల్ని కూడా ఈ పాఠశాలలో విలీనం చేయడం వలన ఆ స్కూల్లో 1 2 తరగతులకి ఒకే ఒక ఉపాధ్యాయుడు అయిపోతాడు. ఆ 2 గతంలో విద్యా వ్యవస్థని ఇది మెరుగుపరచాలనే చంద్రబాబు నాయుడు గారు కిలోమీటర్ చొప్పున జీవికే పాఠశాలలు కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ ఈ జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలలు కానీ ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ విద్యా వ్యవస్థని ఆ పాఠశాలని ఎత్తేయడానికే జగన్మోహన్ రెడ్డి పూనుకొని ఈరోజు ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలో ఈ ఇలాంటి విలీనం చేయడం వలన విద్యార్థులు విద్యను కోల్పోయి ఇంట్లోని డ్రాప్అవుట్లుగా ఉండేటువంటి పరిస్థితి ముందు ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. అంటే విద్యకు ఇంకా ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి ఆ విద్యా వ్యవస్థనే తూట్లు పొడిచేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుంది. కనుక ఖచ్చితంగా 3 4 5 తరగతులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాథమిక పాఠశాలనే కొనసాగించాలి. వీళ్ళకి విలీనం చేస్తే కనుక వాళ్ళ పక్షాన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తున్నాం.